నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా స్టోరీ చెప్తారా? ఇవో జానపద గాథలు. ఇది వరకు చాలా పుస్తకాలు చదివాను జయ నేను. అందులో ఏమిటో తమాషా తమాషా కథలు కొన్ని ఉన్నాయి. నల్ల నీల కథ బాగుంటుంది. ఈ మిగిలిన కథలు కూడా బాగానే ఉన్నాయి, కానీ కొంచెం ఏంటో విపరీతాలుగా అనిపించింది. ఇది కాస్త మామూలుగా ఉంది. ఓ 100 ఏళ్ల క్రితం పబ్లిష్ అయిన బుక్ అనుకో ఇది. ఓ, ఈ నల్ల నీల కథ ఏంటంటే, పూర్వం అంటే ధర్మావతి నగరానికి ఒక రాజుగారు ఉండేవారు. ఇంక ఇద్దరు భార్యలు మైనావతి నైనావతి అట. అయితే ఈ వతులు ఇద్దరు తెక్కొట్టు చచ్చిపోయేవాళ్ళు. సవతలు ఇద్దరు ఎక్కువ పోట్లాడుకునేవాళ్ళట. ఓకే. రాజుగారు వీళ్ళ పోట్లాటాలు పడలేక వాళ్ళిద్దరిని సెపరేట్గా ఉంచి ఆయన ఎక్కువగా చిన్న భార్యతోటే ఉండేవాడు. నయనావతితోటి ఉండేవాడు. నయన ఆవిడ పేరు. నయనతోటి ఉండేవాడు. ఇద్దరికి పిల్లలు కలగల. అయితే ఆయనకి సంతానం కావాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే, రాజుగారు మరి రాజ్యానికి ఉత్తరాధికారులు చాలా అవసరం కదా, మహాశివ భక్తుడట. ఆయన ఒక సంవత్సరం పాటు రాజ్యాన్ని మంత్రులకు అప్పచెప్పి, భార్యల సంరక్షణ కూడా మంత్రులకే అప్పచెప్పి అడవికి వెళ్ళి తపస్సు చేశాడు. పిల్లల కోసం తపస్సు చేస్తే శంకరుడు ప్రత్యక్షమయ్యి ఒక వృద్ధ తాపస్య రూపంలో ప్రత్యక్షమయ్యి ఒక ఖర్జూర పండిచ్చాడు. నీ భార్యలకు ఇవ్వు, దీంతో సంతానం కలుగుతుంది అని. ఆయన అడవి నుంచి తిరిగి వచ్చాక చిన్న భార్యకి ఆ ఖర్జూరాన్ని ఇచ్చాడు ప్రేమతో. దానికి ఏం నియమం చెప్పారు? చక్కగా శుద్ధిగా స్నానం చేసి శంకర పూజ శివ పూజ చేసుకుని ఇది భుజించి ప్రసాదంగా నివేదన చేసి ప్రసాదంగా భుజించి భార్యాభర్తలు సంగమిస్తే పిల్లలు కలుగుతారు అని. ఈ ఖర్జూర పండు వచ్చేసరికల్లా ఆవిడేం చేసింది, ఈ పళ్ళకి ఇది చిన్న పండుగ, పిల్లలేం పుడతారు, రుచుద్దామని ఖర్జూర పండుని లగిల్లి నోట్లో వేసుకుంది. అదేం చేయబడింది? పూజ చేసి నివేదన చేయమని చెప్పబడిన పండు కదా. నూరంతా చేదుగా అయిపోయింది. అయ్యో రామ, ఏ విష పండు ఇది? ఈయనొకడు పిల్లల గోలా ఏదో హాయిగా ఉన్నామంటే ఉండనివ్వకుండా అని ఆ పండుని బురదలోకి విసిరేసింది. కిటికీలోంచి పైనుంచి విసిరేసేసింది. ఇంతలో ఏమైంది, ఈ చెలికత్తెలు వాళ్ళు వీళ్ళు వెళ్ళి రాజుగారు తిరిగి వచ్చారు కదా, ఆయన పండు తెచ్చాడు, మహామహిమాన్విత ఫలము, దాంతో సంతానం కలుగుతుంది, చిన్నరాణికి ఇచ్చాడని చెప్పారు. చెప్పేసరికల్లా ఆవిడేం చేసింది, చిన్నరాణికి ఉత్తరం రాయించింది. పెద్దరాణి, నీకేదో పండు తెచ్చి ఇచ్చారు కదా, నాకు కూడా భాగం పెట్టు. నిజానికి పట్టప్రాణి నేను, నువ్వు చిన్నదానివి. ఇద్దరికి సంతానం కలిగితే నీ కొడుకే రాజ్యం ఇచ్చుకుంది. కానీ నాకు కూడా సంతానం ఉంటుంది, సంతానం లేని జీవితం వృధా, ఆ పండులో నాకు కూడా భాగం పెట్టవు అని బతిమలాడుతూ ఉత్తరం రాసింది. ఈ ఉత్తరం చూసినసరికల ఈ నాయన ఏమనుకుంది, అదేదో విషపండు, ఇదో పిచ్చ తెచ్చింది, తినేస్తుంది మొత్తం ఎట్టాకు, పిల్లల కోసం. పిల్లలు ఈవిడికి, చిన్నవిడికి పిల్లల ఆసక్తి పెద్దగా లేదు, రాజ్యము రాజు కావాలనుంది. తిని చచ్చూరుకుంటుంది చిన్న పండు, చిన్న చేదు, చిన్న ముక్క తింటేనే రోజంతా నోరు చేదుగా ఉందని ఎక్కడో విసిరేశారని మేడ దిగి కిందకెళ్ళి ఆ బురదలో ఎక్కడంతా వెతికి ఆ ఖర్జూర పండుని పట్టుకు దాన్ని కడిగేసి గిన్నెలో పెట్టి పంపించేసరికల్లా పెద్ద ఆవిడ ఏం చేసింది, అది ఎట్లా తినాలి ఏమిటి అనేది అంతా వివరం అంతా తెలుసుకుంది కదా. భర్తని బతిమలాడుకుని, నా దగ్గరికి రా, ఇవాళ నువ్వు రామ్మని పిలిచి చక్కగా సాయంకాలం శివ పూజ చేసి ప్రదోషకాల అర్చన చేస్తారు కదా, పండుని నివేదన చేసి ఆ పండుని ప్రసాదంగా పుచ్చుకొని భర్తను తన దగ్గరే ఉంచుకుంది. కొద్ది రోజులకి ఇవిడు గర్భవతి. దాసీలు వాళ్ళు వీళ్ళు చెప్పారు, అవి వచ్చింది ఒకటే పండు, ఆ పండు నీ దగ్గరికి వచ్చింది, నువ్వు కాస్త గర్భవతి అయ్యావు, ఆవిడకి అక్కడ ఏమీ లేదు అనేసరికల్లా ఆవిడ ఏం చేసింది, గర్భవతి అయిన విషయం దాచిపెట్టేసింది. చెప్పాల ఎవరికి. ఆ బిల్డింగ్లో ఉన్న ముసలి దాసీలు తప్పిస్తే పడుచువాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు ఎవరికి వాసన కూడా రానివ్వాలి. గర్భాన్ని దాచుకుంది. ఆవిడకి ఇద్దరు మగపిల్లలు పుట్టారు. నలుడు నీలుడు అని పేరు పెట్టారు. నల నీల. ఈ నలుడు నీలుడు మనకి రామాయణ అంతర్గతంగా కనపడతారు. రామాయణంలో నలుడు నీలుడే వాళ్లే మన ఇంజనీర్లు, బ్రిడ్జ్ కట్టిన వాళ్ళు. రామసేతు నిర్మాణంలో ప్రధానమైన వాళ్ళు నలుడు నీలుడు. అయితే ఈ నల నీలుడు ఇద్దరు చక్కగా పెరిగారు పిల్లలు. పిల్లలు ఎంతో ముద్దుగా చాలా బాగుండేవాళ్ళు. రాజుగారు కూడా తనకు సంతానం చిన్న భార్యకి చెప్పకుండా మేనేజ్ చేసేవాడు. ఆయనకి తెలుసు తెలుసు చెప్పాలని చెప్పకుండా అప్పుడప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళి వచ్చేవాడు. కానీ ఈ సంగతి చెప్పద్దని ఒట్టేయించుకుంది. శివప్రసాదంగా లభించిన పిల్లలు కాబట్టి మాట్లాడకుండా ఊరుకున్నాడు. పిల్లలకు ఒక 8 సంవత్సరాలు వచ్చాక ఓ బంగారు బంతి, బంగారు దండం చేయించి ఇచ్చాడు బాల ఆడుకోవడానికి. ఈ పిల్లల్ని ఆవిడ పొరపాటును కూడా బిల్డింగ్ నుంచి బయటకు అల్లనిచ్చేది కాదు, మొత్తం లోపలే. ఒక 12-13 సంవత్సరాలు ఇంత ఎత్తునయ్యారు పిల్లలు. 13 ఏడు వచ్చేసరికల్లా సాగుతారుగా మగపిల్లలు. ఒకనాడు తల్లి కన్నుగప్పి తోటలోకి వెళ్ళిపోయారు ఆడుకోవడానికి. ఆ బాల్ వేసి కొడుతుంటే, మామూలుగానే బాల్ని కొట్టుకుంటుంటే ఏదైనా నడిపిస్తుంటే ఒళ్ళు తెలియదు. తమ తోట హద్దులు దాటేసి చిన్నరాణి తోట హద్దుల్లోకి వెళ్ళిపోయారు.
ఆ రాణిగారు పైన నిలబడి చూస్తుంది, ఎవరో ఇంత పొడుగున సన్నగా చువ్వలల్లే ఉన్న ఇద్దరు మగపిల్లలు తిరుగుతుండే తరకాలు ఆవిడకి పిచ్చి సరదా వచ్చింది. వాళ్ళని చూసేసారు, వాళ్ళు పిల్లల్లా కాకుండా కుర్రాళ్ళల్లే కనపడ్డారు. మనమే చూస్తూ ఉంటే ఒక రకం, సడన్గా మన చిన్నప్పుడు ఒక నెల పిల్లాడిని చూసి వాడిని 15 ఏళ్ళ వాడిని చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది, కుర్రాడని తెలుస్తుంది, పిల్లాడు అనిపించదు. ఈవిడ కూడా అలాంటి భావాలే కలిగి దాసీలను ఎవరినో పిలిచి వస్తే ఆ బంతి లోపల లాక్కొచ్చేసేయండి అని బంతి లోపలికి తెప్పించేసింది. తెప్పించి ఈ పిల్లలిద్దరిని లోపలిగా బంతి కోసం వాళ్ళు లోపలికి వచ్చేలాగా చేసి లోపలికి వచ్చేసరికల్లా పిల్లాడైన పిల్లలు ఎంత బాగున్నారో, నాకు ఇట్లా చిన్నపిల్లలంటే ఎంతో ఇష్టం, మీ వయసు మగపిల్లలు చూసి ఎన్నాళ్ళు అయింది, నాతో స్పెండ్ చేయండి అని అడిగింది. వీళ్ళు తల్లి దగ్గర ఉంటున్న పిల్లలు, చిన్నపిల్లలే, వాళ్ళకి ఇలాంటి ఊహలు తెలియవు. ఇంకా వాళ్ళు తెల్లబోయి బాలు వద్దు బ్యాటు వద్దు ఈడేంటో అసహ్యంగా మాట్లాడుతోందని అక్కడి నుంచి లేచి వచ్చేసారు. ఈవిడేం చేసింది, ఒక అరగంటలో ఈ పిల్లలు ఎవరి పిల్లలో తెలుసుకుని భర్త వచ్చే వేళకి బట్టలు దించేసుకుని మొత్తం ఇల్లంతా ఆగం చేసేసుకుని సిద్ధంగా. ఎవరో ఇద్దరు అబ్బాయిలు వచ్చారు, నలుడు నీలుడుట వాళ్ళ పేర్లు, వాళ్ళిద్దరూ నా మీద అఘాయిత్యం చేయబోయారని చెప్పింది భర్తకి. ఆయన తన పిల్లలు ఇంత పని ఎందుకు చేస్తారనుకోలే, పైగా తల్లి వయసు దాంతో ఎందుకు చేస్తారు అనుకోకుండా ఒక ఉగ్ర రూపం దాల్చి ఈ పిల్లలిద్దరిని చంపేయమని ఆజ్ఞ, అయ్యో రామ్ చంపేయమనే సరికి ప్రధానమంత్రికి అప్పచెప్పాడు. ఈ పిల్లలిద్దరిని బట్టిన రాణి గోలు గోలుమని ఏడ్చి మొత్తుకుంది. ఈ మొత్తుకున్నా ఏమీ లాభం లేదు. ఆ పిల్లలిద్దరిని తీసుకుపోయారు, చెరో గుర్రం ఎక్కించి అడవిలోకి తీసుకెళ్లి తలకాయలు నరికేయమన్నారు. గుర్రాలు ఎక్కించుకుని వెళ్తుంటే ఆవిడ ఎంత ఏడ్చిందో, తల్లి లేక పుట్టిన పిల్లలు నేను రెండో కంటికి తెలియకుండా పెంచుకున్నాను, చివరికి ఇట్లా సవితి కంటపడేసరికి ఇట్లా అయిపోయింది అని ఏడ్చేసరికి అక్కడ దాకా వెళ్ళేసరికి ఆయనకే అనిపించింది, చిన్న పిల్లలు మంత్రిక పళ్ళు కోసుకుని తినే పిల్లలు పరస్త్రీ పట్ల ఏమైనా చేసే వయసు ఏది అసలు వీళ్ళకి. అందుకని ఆయన ఏం చేశాడు, గుర్రాలతో సహా అడవిలో పిల్లల్ని వదిలిపెట్టేశాడు. మీ ఇష్టం వచ్చిన చోటుకు పోండి నాయన, ప్రస్తుతం ప్రాణాలు కాపాడుకోండి. తనకు తెలిసిన ఒక వడ్రంగి పని వాడిని పిలిచి వాడు మంచి కళాకారుడు, ఒరే ఈ పిల్లల మొహాలున్న పటాలు చూపించి ఇట్లా ఉన్న తలకాయలు చెక్కతో చేసుకురా అని చెప్పి చెప్పేసరికి అలా వాడు చక్కగా వాళ్ళ మొహాలు మెడల్ కాసి కోసేసినట్టుగా ఉన్న రెండు మొహాలు చెక్కతోటి చేసుకొచ్చాడు. వాటిని చూస్తే నిజం తలకాయలాగానే ఉన్నాయి. మంత్రిగారు ఆశ్చర్యపోయాడు, అమ్మో ఇదేమిటి ఇవి ఇలా ఉన్నాయంటే వాడు నీళ్ళల్లో ముంచి చూపించాడు. ఇవి రంగేసినవేనండి, ఏం భయం లేదని. అక్కడి నుంచి ఈయన ప్రధానమంత్రి ఏం చేశాడు, ఈ రెండు తలకాయలు తీసుకెళ్ళి రాజుగారికి ఆ మైనావతి నాయన రెండవది రాణి ఉంది కదా నాయన అక్కడికి తీసుకెళ్ళి చూపించాడు. చూపించేసరికి ఆవిడ ఆనందం పట్టలేక నన్ను కాదన్న వాళ్ళ శాస్తి ఇలాగే చేస్తానని వాటి కాళ్ళతో తొక్కి చెరువులో విసిరేయించింది. విసిరేస్తే పిల్లల తలకాయలు చెరువులో విసిరేయబడ్డాయని ఈ నయ మైనావతి ఉంది కదా పెద్దరాణి ఆవిడ దాసీల్ని పంపించి ఆ తలకాయలు తెప్పించుకుంటే ఆ తలలు చూస్తే వాళ్ళకి తెలిసింది, అమ్మాయి చెక్కతల్లమ్మా, ఆవిడ కోపంలోనూ ఉద్రేకంలోనూ చూసుకోలేదు, పిల్లల తలకాయలు కానే కావు ఇవి, ప్రధానమంత్రి ఏదో చేసుంటాడమ్మా, పిల్లల్ని తప్పించుంటాడు, నువ్వేం భయపడద్దని దాసీలు ఇవిడికి ధైర్యం చెప్పారు. ఆవిడ ఆ పిల్లల కోసం ఏడ్చుకుంటూ ఇక్కడ ఇట్లా ఉండిపోయింది. ఈ అడవిలో వదిలిపెట్టిన పిల్లలు అలా గుర్రాలు వేసుకుని ఎక్కడె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 క
కన్నెలు కనపడతాయేమో చూసొస్తానని ఆ నలుడు కాస్త బయటికి వెళ్ళాడు. అటు ఇటు వెళ్ళాడు. ఈ నీలుడు ఏం చేశాడు, చీకట్లో కూర్చొని భయం వేసింది వాడికి. భయం వేస్తుంటే ఇంకా శివుడిని ప్రార్థించడం మొదలుపెట్టాడు. శివ ప్రార్థన బాగా అలవాటు చేసింది. ఈ శివుడు రాత్రి 12 గంటల వేళ భగవంతుడు ఏం చేస్తాడు, పరమేశ్వరుడు శ్మశానవాసిగా తిరుగుతూ ఉంటాడు కదా, ఈ పిల్లాడికి సంతోషాన్ని కలిగించడం కోసం ఒక వెలుగుని సృష్టించి పంపించాడు. అక్కడ అగ్ని మంట కనపడేసరికి పిల్లాడు చలిగా ఉంది, వెలుగు కావాలని దాని మీద ఆ చితుకులు ఈ చితుకులు వేసి మంటని పెద్దది చేశాడు. మంట పైకి లేచేసరికి అలా ఒకటి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ చెట్టు మీద పగిడి కంటెలు అని రాస్తారు, రెండు పిట్టలు పైన బంగారు రంగులు ఉంటాయట. చెట్టు మీద కూర్చుని ఆ పొగకి వాటి కళ్ళు పోయినాయట. అయ్యో, పోయేసరికల్లా ఆడ పగిడి కంటే ఏం చేస్తున్నాడు, దాన్ని నిప్పులోకి దూకేస్తూ, ఈ దుర్మార్గుడు ఎవడో ఈ పనిచేశాడు, నన్ను తిన్నవాడు, 12 ఏళ్ళు నానా కష్టాలు పడతాడు అని నిప్పుల్లోకి దూకేసింది. మొగది మాత్రం ఏమందిట, నువ్వు నేను ఓసారే చచ్చిపోయే అవకాశం ఇచ్చినవాడు ఎవడో బంగారు కొండ, నన్ను తిన్నవాడు రాజవుతాడని నిప్పుల్లోకి దూకింది. ఈ పైనుంచి నిప్పుల్లో పడ్డ ఈ రెండు పక్షుల్ని చూశాడు ఈ పిల్లాడు. ఇక్కడ కూర్చుని ఉన్నాడు కదా నీలుడు, వాడేం చేశాడు, అబ్బో చక్క వాటంతా రవే పడ్డాయి, ఆహారం సరిపోతుందని ఆ కాలిపోయిన పక్షి పై ఇదంతా ఈకలన్నీ తీసి బాగా పక్వంగా అయిన ఆడపక్షి మాంసాన్ని వాడు తిన్నాడు. మగపక్షిది అన్నయ్య కోసం అట్టి పెట్టాడు నలుడికి. నలుడు అదంతా తిరిగి వచ్చి వాడు వచ్చి కూర్చుని తిన్నాడు. ఇద్దరు ఆ చెట్టు పోదు కానుకున్నారు. ఆ వెలుగు కనపడుతూనే ఉంది, నిద్రపోతున్నారు. తెల్లవారుజామున వీడికి ఆ దాహం వేసి
చిన్నోడికి పెద్దవాడికి, అదే బయటికి వెళ్ళి వచ్చాడుగా మొగపక్షం తిన్నవాడికి దాహంగా దాహం వేస్తుంది. సరే ఏం చేశాడు, లేచి మరి మంచినీళ్ళు తాగొద్దామని ఎక్కడ ఉన్నాయో నీళ్లు వెతుక్కుంటూ పోయాడు, దారి తప్పేశాడు. నడిచి 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 ఒక గ్రామపు శివార్లకి చేరాడు. చేరితే ఆ గ్రామం ఒక నగరానికి మొదటిది, అది బేబంది నగరం అని ఒక నగరం అట. ఆ నగరానికి రాజుగారు చనిపోయాడు. రాజుకు ఒక కూతురు సుజన, ఆవిడ పేరు సుజన అబాయోను ఏదో రాస్తారు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, ఈ రోజున నగర ప్రవేశం చేసిన వాడిని రాజుని చేసుకుందామనుకున్నారు. ఈ కథలు చాలా వింటాం మనం. అవును. అయితే ఈ పిల్లాడు ఏం చేశాడు, నగరంలోకి ప్రవేశించేసరికి అలా గ్రామం కనపడేసరికి వాడు తమ్ముడిని మర్చిపోయాడు, వెళ్ళచ్చులే అనుకున్నాడు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేసరికి అలా సరే అంతా బా దండోరాలు అవి వినపడుతున్నాయి. తర్వాత ఏమో ప్రజలు చాలామంది నడిచొస్తున్నది కనపడుతుంటే ఈ పిల్లాడు ఆ ఊరేగింపుగా వస్తున్న దానికి నలుడు ఎదురెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ పెద్ద భద్రగజం ఒకటి నడిచొస్తాం. చూస్తూ ఉంటే ఆ భద్రగజం ఏం చేసింది, దాని మీద ఒక దండ వేశారు. ఆ దండ ఎత్తి ఈ నలుడు మెళ్ళవేసి ఫెయింగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఆహాహా అని చప్పట్లు కొట్టారు. ఈ అబ్బాయి తెల్లబోయాడు, ఈ కుర్రాడు రాజకుమారుడి బట్టల్లోనే ఉన్నాడు. ఒక రోజేగా అయ్యింది వాళ్ళు ఊరి నుంచి వచ్చి 14 13 14 ఏళ్ళ వాడు. ఆయనకు రాజుగారికి ఉన్న కూతురు ఒక 8 9 సంవత్సరాల పిల్ల. ఆ పిల్లని ఇచ్చి పెళ్లి చేసి ఇతన్ని రాజుని చేసేసుకున్నారు. రాజుని చేశారు. ఈ అబ్బాయికి 14 ఏళ్ళ 9 ఏళ్ల పిల్ల. ఆ పిల్ల వివాహం అయిపోయింది, రాజునిగా ఉండిపోయాడు. చేసేసారు వాడిని ఆ రోజే పటం ఎక్కిచ్చేసారు. ఈ లోపల ఈ నగరంలో ఈ అడవిలో ఉండిపోయిన నీలుడు ఏం చేశాడు, పొద్దున్న లేచి చూస్తే అన్నయ్య కనపడలేదు. కనపడక సరే ఏం చేశాడు, తన గుర్రం ఉంది అన్నయ్య గుర్రము ఉంది, ఆ గుర్రాలు రెండింటిని చేత్తో పుచ్చుకుని ఒక గుర్రం ఎక్కి రెండవ గుర్రాన్ని తన వెంట పెట్టుకుని నడిచి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఆ దారి బేబంది నగరానికే దారి తీస్తుంది. ఓకే. ఆ నగర శివార్లు కనపడ్డాయి, గ్రామ శివార్లు నగర శివార్లు కనపడ్డాయి. సరే ఆ నగరంలోకి వెళ్ళాడు. ఎక్కడో కనపడతాడేమో అని. ఏమైంది అన్న గ్రామాన్ని ఆ నగరాన్ని అనుకుని ఉన్న గ్రామం ఉంది కదా, ఆ గ్రామంలో ఒక రైతు వీరు రెండు గుర్ర పిల్లలు పోయినాయి కొంతకాలం క్రితం. ఈ వీడు పట్టుకొచ్చిన రెండు గుర్రాలు వాట్లాగా కనపడ్డాయి. ఓకే. దాంతో ఆ రైతు, ఇదిగో నా గుర్రాలు ఇవి నావే, నిరుడు ముందరేడు పోయినాయి, ఈ సంవత్సరం పెద్దవైపోయినాయి, వీడు పెద్దవి చేశాక ఈ నగరంలోకి తీసుకొచ్చాడని వీడిని పట్టుకునేసరికల్లా సరే గుర్రాల దొంగ దొరికాడని గందరగోళంగా పట్టేశారు. రాజు పట్టొచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు. కొత్తగా రాజు అయ్యాడు కదా, ఈ కొత్త రాజు అయిన వాడు ఇక తమ్ముడు మాట జ్ఞాపకం లేదు ఈ గందరగోళంలో అతనికి. ఒక గుర్రాలు దొంగతనం చేసి 2 ఏళ్ల క్రితం దొంగిలించిన వాడు ఇప్పుడు పెద్ద గుర్రాలను వేసుకుని నగరంలో అమ్మడానికి తీసుకొచ్చాడని అభియోగం తెచ్చారు. తెస్తే గుర్రాలు దొంగను జైల్లో బారేయండి అన్నాడు. ఆ దొంగను చూడాల. వీళ్ళేమో పట్టాభిషేకము వివాహ మహోత్సవం హడావిళ్లలో ఉన్నారు. అప్పుడే అయ్యింది పెళ్ళి. ఈ అబ్బాయిని కాస్త జైల్లో పడేశారు. 4 సంవత్సరాలు గడిచిపోయింది. ఓకే. వాడు జైల్లోనే ఉన్నాడు. ఈ అబ్బాయి ఏమై పిల్ల పెద్దదైంది. రాజా యువరాణి 19 ఏళ్ళ 10 ఏళ్ళ ఉన్నాయి కదా పెళ్ళి, పెద్దదైంది. ఈయన ఇంకొంచెం పెద్దవాడు అయ్యాడు. సరే ఏదో పుంసవనం అవి ఇవి కథలు జరిపారు. జరిపితే ఏమైంది, ఆ అమ్మాయి ఏమంది, మా నాన్న వివాహం అప్పుడు నాకు రత్నాలహారాలు అవి చేయిస్తామన్నాడు, అదేదో ఇంకొక తమాషా పేరు చెప్తారు, ఒక నగరం, ఆ నగరంలో అద్భుతమైన వజ్రాలు దొరుకుతాయి, ఆ రత్నాలతోటి నాకు నగలు చేయించిపెట్టు, వివాహం అప్పుడు అన్నాడు. ఆయన కాస్త మరణించాడు, మన వివాహం కూడా అర్జెంటుగా జరిగిపోయింది, రేపు కుమారుడో కుమార్తెతో కలిగే నాటికి ఆ రత్నాల హారాలు పెట్టుకోవాలి నేనని అడిగింది. అడిగేసరికి అలా సరే ఈయన కొంతమంది వర్తకులను పిలిపించి బేజువంతి నగరమో ఏదో నగరం పేరు, ఆ నగరంలో ఉన్న రత్నాలు కొనుక్కొచ్చి రాణిగారికి నగలు చేయించి పెట్టండి అన్నాడు. అనేసరికి అలా సరే వాళ్ళు వర్తక దాన్ని అది ఎట్లా వెళ్ళాలి, దానికి పడవ మీద వెళ్ళాలి, గంగా నది దాటాలట. ఈ వర్తకులు ఏం చేశారు, సరే ప్రయాణం అయ్యారు బయలుదేరుతామని. ఇది పడవలు ఎక్కేసరికల్లా పడవ కదలలేదట. ఎందుకు కదలలేదని గంగ పూజలు అవి ఇవి జరిపితే ఒకడికి శివం వచ్చి నరబలి అడిగిందట గంగ. అడిగేసరికల్లా వ్యాపారస్తులంతా మళ్ళీ రాజుగారి దగ్గరకు వచ్చారు. నరబలి అడుగుతుందండి గంగానది, ఎవరినైనా బలిస్తే అప్పుడు ప్రయాణం సాగుతుంది మన రాజ్యంలోకి, మీ రాణిగారికి కావాల్సిందే కాకుండా వ్యాపారం కూడా సాగుతుంది, రత్నాల వ్యాపారం. వ్యాపారం మంచిదే కదా రాజ్యానికి అవసరం. ఈయన ఏమన్నట్టు బాగా ఆలోచిస్తే ఎవరిని ఇవ్వాలి ఏంటంటే వీళ్ళలో పక్కన ఉండే అంగరక్షకులు సైనికులు వాళ్ళు ఉంటారు కదా అమాత్యులు, వాళ్ళు అన్నారు ఎప్పుడు 3 4 ఏళ్ళ నాడు గుర్రాల దొంగ ఒకరిని తెచ్చామండి, వాడు యువకుడు, వాడిని బలిస్తే గంగమ్మ శాంతిస్తుంది, వాడిని తెప్పించి ఇవ్వండి అంత. గుర్రాల దొంగకి 7 ఏళ్ళో 8 ఏళ్ళో శిక్ష. ఓకే. ఆ ఊళ్ళో దొంగతనాలకు అంత శిక్షలు ఉన్నాయన్నమాట. మరి ఆ అబ్బాయిని కేకే పిలిపించాడు, పిలిపించి వాడిని పడవెక్కించారు. గంగకి కొంత దూరం తీసుకెళ్ళి గంగలో అనే పడేయాలన్నమాట. అయితే అది వీళ్ళకి వెళ్తూ ఉంటే వాడికి ఏమనిపించింది, వీళ్ళు తను చంపేస్తారనిపించింది.
వాడు శివుడికి ధ్యానం చేసుకోవటం మొదలుపెట్టాడు. ధ్యానం చేసుకుంటూ ఉంటే వీడు ఎక్కిన తర్వాత ఏమన్నాడు, నన్ను నడపనివ్వండి, నేను నడిపితే పడవ కదులుతుంది అని చెప్పాడు. చెప్పేసరికి వాళ్ళు అన్నారు, నువ్వు నడిపితే పడవ కదిలితే ఓకే, పడవ కదలలేదనుకో నిన్ను మనం గంగలో పడేస్తాం అనేసరికి ఒప్పుకున్నాడు. సరే మొత్తం సంబారాలన్నీ పడవలో చేర్చారు. తెడ్లేస్తే వీడు తెడ్డేసేసరికల్ నా పడవ నడవటం మొదలుపెట్టింది. గంగాదేవి కదా శివుడిని ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఆవిడ ఒప్పుకుంది, నడవటం మొదలుపెట్టింది. సరే ఆ బేజ్వంతి నగరం, ఆ నగరానికి చేరారు. నగరానికి చేరారు. ఈ వర్తకులు వజ్రాలు అవి కొంటాం, రాణిగారికి కావలసిన నగలకి పెద్దవి చిన్నవి కెంపులు అవి ఇవి కొంటాం. ఆ కొనుక్కుని తమ కూడా వ్యాపారానికి అన్నీ కొనుక్కుంటున్నారు. ఆ నగరంలో ఒక విచిత్రం ఉంది. ఆ నగరపు యువరాణి పేరు కమలాబాయి. కమలాబాయి, ఈ కమలకి ఏంటంటే ఆవిడ చుట్టూత 5000 తేనెటీగలు తిరుగుతూ ఉంటాయట. ఈ 5000 తేనెటీగలు తిరుగుతూ ఉంటాయి ఆవిడ చుట్టూత. ఆవిడ ఏం కుట్టవు, ఆమె చుట్టూ రక్షణగాన్ని. ఆవిడకి అలాంటి వరమో శాపమో ఒకటి ఉంది. అయితే ఈ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఎవరిదే నా ఈగలు ఎవరి చుట్టూ తిరుగుతాయో వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్పిందట ఆవిడ. ఆ ఈగలు ఆవిడ వెంటపడి వెళ్ళే వెంటనే వదిలిపెట్టి వెళ్ళేవే కాదు. ఈ వర్తకులు నగరంలో తిరుగుతూ ఉంటే వాళ్ళతో పాటే ఈ చిన్న కుర్రాన్ని కూడా నీళ్లుండి కూడా తిప్పుకుంటున్నారు. వాడు బందీ కదా, అక్కడి నుంచి ఎందుకు తెచ్చారు, వాళ్ళు జైల్లో ఉన్నవాడిని మళ్ళీ జైల్లో పంపించాలి కదా, వాడే నడపాలి పడవ. అదే అదే ఆ తిరుగుతూ ఉంటే ఈ నా యువరాణి ఏం చేసిందట, ఓ బట్టల వ్యాపారస్తుంది ఎవరిదో షాప్ ఇనాగరేషన్ లాంటిది ఉంటే యువరాణి వచ్చింది. ఆవిడతో పాటు ఆవిడ 5000 ఈగలు జుమ్మంటూ ఆవిడ వెనకాలే వెళ్తుంది. ఎప్పుడైతే ఈ కుర్రాడు కనపడ్డాడో ఈ నీలుడు, ఈ 5000 ఈగల సగం ఈగలు పోయి వాడి చుట్టూ తిరగటం మొదలుపెట్టాయి. తేనెటీగలు వెంటబడితే జనాలు ఏం చేస్తారు, పరిగెత్తి పారిపోతారు. వాడు పరిగెడుతున్నాడు, పరిగెడుతుంటే ఈవిడ దారిని ఈవిడ 50 చూసుకుంటుంది. షాపులో చీరలు అవి చూస్తాం. ఇంతలో ఒక దాసి వచ్చి, అమ్మ అమ్మ మీ నెత్తి మీద ఉండే ఈగలు ఒక కుర్రాన్ని వెంబడబడుతున్నాయి, వాడు కాస్త ఊరంతా పరిగెడుతున్నట్ట, చూడండి చూడండి అనేసరికి ఈవిడ అటు ఇటు చూసుకుంటే ఈగలు తగ్గిపోయినట్టు. అక్కడి నుంచి సైనికుల్ని, ఎవడి వెనకాల ఈగలు పడుతున్నాయో వాడిని పట్టుకురండి అని సైనికుల్ని పంపించేసరికల్లా వాళ్ళేమో ఆ ఈగలు ఎవరిని కుట్టవు, ఆ రాణి వెనకాల తిరుగుతూ ఉంటాయి అంతే. వాళ్ళు పోయి కుర్రాన్ని పట్టుకొచ్చారు. పట్టుకురాగానే వాడు చూస్తే చక్కగా ఉన్నాడు. యువరాణి ఏం చెప్పింది, నాకు ఒక శపథం ఉంది, నా ఈగలు ఎవరి వెంట పడతాయో వాడిని నేను పెళ్లి చేసుకుంటానని. మన ఇద్దరికి పెళ్ళి అవుతుంది, వివాహం అయిన తర్వాత ఈగలు నన్ను వీడిపోతాయి, ఇది నాకున్న వరము శాపము కూడాను అని చెప్పింది. చెప్పేసరికల్లా వర్తకులు ఇంకేమంటారు, ఆ ఊరు రాజుగారి అమ్మాయి, రాజు అన్నాడు మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాం ఈ అబ్బాయికి అని వివాహం చేసాడు. చేసేసి బోల్డ్ అంత సంపదించి ఆ పిల్లని వీళ్ళతో పాటు పంపించాడు. వర్తకులు బయలుదేరారు, వీళ్ళు బయలుదేరారు. వీళ్ళతో పడవ, వాళ్ళతో పడవ, రెండు పడవలు బయలుదేరేసరికల్లా వ్యాపారస్తులు కనిపించింది. వీడు దొంగ, ఖైదీ, చచ్చిపోవడానికి సిద్ధపడ్డవాడు, వీడికి ఇంత అందంగా ఉన్న రాకుమార్తె ఇంత సంపద దక్కటం ఏమిటి, మనం ఏదో రాజుగారు చెప్పారని వ్యాపారం చేయడానికి వచ్చాం, మనకు మిగిలేదేముంది, వీడికి అమ్మాయి దక్కింది మనకు దక్కలేదు, వీడికి దక్కనివ్వకూడదు, వీడిని ఎలాగైనా చంపేయాలనుకో. వాళ్ళ పడవ వీళ్ళ పడవ కదిలినాయి. అయితే వ్యాపారస్తులు ఏం చేశారు, ఆ పడవ నుంచి ఈ పడవలోకి మాట్లాడుతూ ఏమన్నారు, మా వల్లే కదా మీ వివాహమైంది, వింది వండి మాకన్నారు. యువరాణి బోల్డని వంటలు చేయించింది, అన్ని వంటలు వర్తకులు కూడా తిన్నారు. తిన్న తర్వాత ఒట్టి భోజనమైనా, తాంబూలాలు ఇవ్వరా, తాంబూలాలు మీ ఇద్దరే కట్టి ఇవ్వాలి, మా వల్లే కదా మీ పెళ్ళి అయిందంటే యువరాణి వీడు నీలుడు ఇద్దరు కలిసి తాంబూలం చిలకలు చుట్టారు. చిలకలు చుట్టాక ఏమైంది, చేత్తో అందించండి, తాంబూలం ఎప్పుడు ఎట్టా ఇవ్వాలి, చేత్తో ఇవ్వాలి కదా అనగానే సరే ఇతను ఏం చేశాడు, ఆ పడవ మించి ఈ పడవ మీదకి ఇట్ట ఇవ్వడానికి ఉండేడు. యువరాణి పళ్ళెం పెట్టుకుని బల్ల మీద కూర్చుంది, ఇతను పడవ కొసకొచ్చి ఈ నీలుడు వాళ్ళకి అందించేసరికల్లా వాళ్ళు ఏం చేశారు, ఒక్క లాగు లాగేశారు. లాగేసరికల్లా తాంబూలాలు వాళ్ళ చేతిలోకి, నీలుడు గంగలోకి పోయారు. అయ్యో, ఆ అమ్మాయి లాభోదీపమ్మని అరిచి కేకలు పెట్టింది, కానీ ఏమీ సమాధానం చెప్పలేవారు. వీళ్ళు ఏం చేశారు, వ్యాపారస్తులు రాజుగారి దగ్గరికి తీసుకుపోయారు, నలుడి దగ్గరికి తీసుకెళ్ళి బ్రహ్మాండంగా ఇదిగోండి ఈ వజ్రాలు తెచ్చాం, ఈ రత్నాలు తెచ్చాం, ఈ కెంపులు ఈ పచ్చలు అవి ఇవి మొత్తం ప్రదర్శించారు, ఇదిగోండి రత్నాల హారం మన రాణిగారికి చేయించామని, దీంతో పాటుగా మీకు ఒక అందమైన అమ్మాయిని కానుగ్గా తెచ్చాం అని చెప్పి ఆ యువరాణి కమలాబాయిని ఆ ఆస్తులతో సహా రాజుగారికి ప్రజెంట్ చేశారు. అంతకుముందు పెళ్ళై కొద్ది రోజులు కలిసి ఉన్నారుగా వీళ్ళు, ప్రయాణం అయ్యే లోపల ఆ నీలుడు మొత్తం కథ అంతా తమ ఎట్లా పుట్టింది ఏమైంది అంతా భార్యకి చెప్పాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, కథంతా రాసి ఇట్లా ఫలానా వాడు ఒకడు నన్ను పెళ్లి చేసుకున్నాడు, వీళ్ళు వ్యర్థకులు అతన్ని చంపేశారు అని చెప్పి కాగితం రాసి రాజుగారికి అప్పచెప్పి వాడు చదువుకుని తెలబోయాడు. అయ్యో, అంటే నేను గుర్రాల దొంగగా భావించిన వాడు, నా తమ్ముడేను,
అక్కడి నుంచి వ్యాపారస్తుల్ని తోటి మీతోటి నేను వ్యాపారం చేయను, మీ వల్ల నేను నా తమ్ముడిని కోల్పోయానని చెప్పి వాళ్ళతో కటీఫ్ చేసుకున్నాడు. కానీ ఈ అమ్మాయిని తనతో పాటు అట్టి పెట్టుకున్నాడు తమ్ముడి భార్యను. భార్య అతను ఆ అమ్మాయిని చక్కగా చూసేవాడు. ఈ లోపల నీళ్ళలో పడిపోయాడు కదా, ఈ నీళ్ళలో పడిన వాడు బెస్త వాళ్ళకి దొరికాడు. దొరికితే వాళ్ళు చాలా రోజులు తమ దగ్గర అట్టి పెట్టుకున్నారు. అట్టి పెట్టుకుని పనులు చేయించుకునేవాళ్ళు, ఆ పని ఈ పని చేయించుకునేవాళ్ళు. కొన్నాళ్ళకి ఆ సముద్రపు గాలికి దానికి వాంతులు అయిపోతుండేవి, ఆ చేపల వాసన కూడా. దాంతో వాళ్ళు వీడికి వీక్ అయిపోతున్నాడు, ఎవరో ఒకళ్ళకి అమ్మేద్దామని ఒక గుర్రాల శాలలో ఒకళ్ళకి అమ్మేశారు. అమ్మేసేసరికల్ అక్కడ పని చేయటం మొదలుపెట్టాడు వీడు. వీడికి ఏం చేయాలో తెలీదు, పని చేసుకుంటున్నాడు. పని చేస్తూ కొన్నాళ్ళకి మెల్లిగా బాగా సెటిల్ అయ్యాడు. గుర్రాల శాలవాడు ఏం చేశాడంటే ఒక రైతుకు అమ్మేశాడు. ఆ రైతు దగ్గర పనిచేసేవాడు. రైతు ఇంట్లో ఈ అబ్బాయి ఉండగానే రెండు గిట్ట దూడలు పుట్టినాయి. ఓకే, వాటితో వ్యవసాయం చేయించేవాళ్ళు. ఇతను ఏం చేశాడు, ఆ రెండు గిట్ట తోటలకి నలా నీలా పేర్లు పెట్టాడు హెడ్లకి. ఆ పేర్లు పెట్టి వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఏళ్ళు గడిచిపోతున్నాయి. అయితే రోజులు గడిచే కొందుకి ఇతనికి ఆ భార్య, ఆ అమ్మాయి, అన్నయ్య వీళ్ళు గుర్తురావటం మొదలుపెట్టారు. ఎన్నాళ్ళు ఈ జీవితం ఏమిటి, ఇట్లా చచ్చిపోకూడదు, ఏదో రకంగా బతికి ఉండాలి. కానీ ఇంకా ఇతనికి ఇక్కడ ఉండబుద్ధి కాల. ఉండబుద్ధి కాక ఏం చేశాడంటే ఎడ్లకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి ఒక ఏక్తారా మెట్టుతూ సన్యాసి బట్టలు వేసుకుని నల నీలా గాథనే ఒక పాటలాగా రాసి పాడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు. అయితే రాజుగారు కొంతకాలం చూసి చూసి తనకి సంతానం కలిగే సమయం కలుగుతున్నా కూడా తమ్ముడు దొరక్కపోవటంతో ఒక ప్రచారాన్ని ఒక కాగితం రాసి అన్ని ధర్మసత్రాలకి అంటిప్పించాడు. ఎవరైతే నల నీల కథని పాడతారో, తెలుసున్న వాళ్ళు ఉంటారో వాళ్ళని నా దగ్గరికి తీసుకురండి, ఈ ప్రత్యేకమైన గాథ తెలిసిన వాడు ఎవడైనా ఉంటే అని. ఈసారి ఏమైంది, ఇతను ఏకతారా మెట్టుతూ ఆ పాటలు పాడుతూ తిరుగుతూ ఉండేవాడు. ఈ తిరుగుతూ ఉంటే ఒకరోజు మళ్ళీ ఈ బేబంది నగరానికి బయలుదేరాడు, వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ సత్రంలో ఒక కాగితం అంటించుంది. అక్కడ సత్రం బయట కూర్చుని ఇతను నల నీల గాథను పాడుతూ ఉంటే ఆ సత్రం యజమాని ఈ పేరు ఎక్కడో విన్నానే నల నీల అని ఆ గోడ మీద చూస్తే వాడికి కనపడింది. అబ్బో, రాజుగారు చెప్పింది ఇతని గురించి అయి ఉంటుంది, ఈ పాట పాడేవాడిని ఎవడో తీసుకురమ్మన్నారని వీడిని మోసుకుని తీసుకుపోయారు. తీసుకెళ్ళేసరికి అలా అక్కడికి వెళ్ళేసరికి అక్కడ మొత్తం పాట అంతా పాడాడు. పాడేసరికి రాజుగారు వెంటనే తాంపడికి ఎన్నేళ్ళు గడిచిపోయినాయో, అవును పెద్దవాళ్ళు అయిపోయారు, 13-14 ఏళ్ల వయసులో విడిపోయారు వాళ్ళు. 10 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో గడిచిపోయినాయి. సరే, అతను లేచొచ్చి తమ్ముడిని కావలించుకుని, నీ భార్య కూడా నా దగ్గరే ఉంది, నువ్వేమి నష్టపోలేదు, ఇది ఎప్పటికి ఎన్నేళ్ళయింది, 12 ఏళ్ళు కష్టపడతాడు అని చెప్పి ఈ 12 సంవత్సరాలు అన్నతోటి సెపరేట్గానే ఉన్నాడు. ఒకళ్ళనొకళ్ళు గుర్తుపట్టారు. సరే, అతను ఏం చేశాడు, తమ్ముడికి స్నానం చేయించి అన్ని చక్కగా దగ్గర చేసి మనం ధర్మావతి నగరం మీదకి వెళ్దాం, మన తండ్రి ఎలా ఉన్నాడో చూద్దామని చెప్పి మొత్తం చతురంగ బల సమేతంగా ధర్మావతి నగరం మీదకి దాడి చేశాడు. ఆ నగరానికి రాజు తమ తండ్రి కదా, అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకి సంతానం లేదు, తల్లి మాత్రం బతికేది. ఈ తన సవితల్లిని శిక్షించి తండ్రిని మాత్రం క్షమించారు. ఆమె చెప్పిన మాటల వల్ల కదా ఈయన ఇలా అయింది. అదే, ఆ తర్వాత వీళ్ళిద్దరూ చెరువు నగరాన్ని ఏలుకున్నారు. ధర్మావతి నగరాన్ని కూడా వాళ్ళిద్దరే చెరుసగము చేసుకుని హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. అన్ని ట్విస్టులే. నమస్తే రమ్మగారు. నమస్తే చెయ్యండి.